ప్రేక్షకులందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన హరివాస్తు వీడియోలో మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకోబోతున్నాం। మనం గోడకు తగిలించే వాచ్ ఏదైతే ఉంటుందో ఈ వాచ్ని మనం ఆయాది సూత్రాల ప్రకారం తీసుకోవడం అనేది జరిగిందన్నమాట। సో మన ఇంటి లోపల మనకు ఏదైనా బెనిఫిట్ కావాలి అని అనుకుంటే మనం ఆయాది వాస్తు సూత్రాల ప్రకారం ఇల్లు ఏ విధంగా కడతామో అదే విధంగా డోర్ కొలతలు తీసుకోవడము, విండో కొలతలు తీసుకోవడము, బిందె కొలతలు తీసుకోవడము, వాచ్ని కూడా దాని యొక్క సర్కంఫరెన్స్ని బేస్ చేసుకొని మనం ఆయాది వాస్తు ప్రకారం వాచ్ని కూడా 100% మనం తీసుకోవచ్చు। సో ఈరోజు మనం ఒక వాచ్ని తీసుకోవడం జరిగింది। సో దాని యొక్క నక్షత్రం ఏంటి, దాని యొక్క వారం ఏంటి, తిథి ఏంటి, దీనిని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక వాచ్కి సంబంధించిన సర్కంఫరెన్స్ ఇక్కడ చూడండి, ఇది ఆయాది వాస్తు ప్రకారం చేయబడిన వాచ్ అండి, ఆయాది వాస్తు ప్రకారం। సో ఈ ఆయాది వాస్తు ప్రకారం చేయబడిన వాచ్ ఏదైతే ఉంటుందో ఈ వాచ్ కనుక మనం ఇంట్లో ఉంటే మీకు ఒక కొన్ని సీక్రెట్స్ చెప్తానండి, వినండి। చాలామంది ఒక మాట చెప్తుంటారు, సార్ మేము మొన్న ఇట్లా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు తెచ్చి మా ఇంట్లో పెట్టాము, అది పెట్టినప్పటి నుంచి మాకు ఇంట్లో బాగుంది అంటారు। లేదు, మేము మా ఇంట్లో సింపుల్గా రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు ఒక వాచ్ తీసుకొచ్చాము సార్, ఒక బిందె తీసుకొచ్చాము, ఒక మంచం తీసుకొచ్చాము, ఒక డైనింగ్ టేబుల్ తీసుకొచ్చాము, ఒక టేబుల్ తీసుకొచ్చాము, ఒక స్టూల్ తీసుకొచ్చాము, దాని తర్వాత మాకు కొంచెం డిఫరెన్సెస్ కనిపించాయి। అది ఎందుకు కనిపించాయి అంటే మీ నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రం కనుక దాని యొక్క మెజర్మెంట్ సర్కంఫరెన్స్ ఆర్ పొడవు వెడల్పులో ఉంటే కనుక అది మీకు ప్లస్ చేస్తుంది। సో దీనికి సంబంధించిన రహస్యాలు అనేవి ప్రస్తుతం మీకే పుస్తకాలలో దొరకవండి, కేవలం స్థపతుల నుంచి నేర్చుకున్న వ్యక్తులు మాత్రమే దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మీకు చేయడం అనేది జరుగుతుంది। సో మనం ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే ఈ వాచ్ ఏదైతే ఉంటుందో ఈ వాచ్కి సంబంధించినంతవరకు దీని యొక్క సర్కంఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి, ఈ సర్కంఫరెన్స్ ఉంటుంది కదా, ఈ సర్కంఫరెన్స్కి సంబంధించిన మెజర్మెంట్ తీసుకొని దీనిని క్యాలిక్యులేట్ చేసి దీనిని కూడా మనం ఆయాది వాస్తు సూత్రాల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది। సో ఈ విధమైనటువంటి ఆయాది వాస్తు కనుక మనం 100% పాటిస్తే ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది। సో దీనికి సంబంధించిన రహస్యాలు మీరు అన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హరివాస్తు। సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికప్పుడు మా ఛానల్లో మేము అందిస్తూనే ఉంటాం। మీరు మా యొక్క హరివాస్తు వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి। ధన్యవాదాలండి, థ్యాంక్ యూ।